ఏలూరు జిల్లా పోలవరం నాయి బ్రహ్మణ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వెనుక పాత యాక్షన్ ఆఫీస్ ఆవరణలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం యాక్షన్ ఆఫీస్ వద్ద నీలముసిరి చెట్టు దగ్గర మహిళలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి పోలవరం బంగారంపేట కృష్ణారావుపేట పట్టిసీమ నూతనగూడెం పాత పోలవరం మెయిన్ బజార్ తదితర ప్రాంతాల నుండి సుమారు 1200 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలవరం నాయి బ్రహ్మణుల సంఘం ప్రెసిడెంట్ పట్నాల నారాయణరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాయి బ్రహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, ఆయనపర్తి బుజ్జి, సత్యనారాయణ, గంగాధర్, సతిబాబు, సురేష్ పి సతిబాబు, నాయి బ్రహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అమలకర్త సర్వ శ్రీ సర్వ దాసరే లక్ష్మీ నారాయణ స్వామి దేవత సుప్రసన్న వర